ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా, డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం, ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప, సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప, ఏమనాలో నాకు తెలియదు ఎర్రి పప్పని. కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్లో నెంబర్ 1 కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రం అంతా చేస్తున్నారు, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా 5% ఈయనకి చెల్లించాల, అది అక్కడుండే ఎమ్మెల్యే. ఇంకో గారు తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, చిల్లర కొట్టు పెట్టేశాడు. ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, లేఅవుట్ చేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, అన్నిటికీ ట్యాక్స్లే. భీమవరం ఉన్నాడు గజ దొంగ, మామూలు కాదు, 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు. పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. నర్సాపూర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే, పేదలకు ఇళ్లు పట్టాల కోసరం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటికట్టు ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి 15 కోట్లు మింగేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా? నువ్వు చేయలేవు, అది నీ పరిస్థితి. అందుకే నేను ఉంటే